Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. రేపు ఎన్టీఆర్ గారు 100వ జన్మదినం. ఆ సందర్భంగా ఎన్టీఆర్ భార్యనైనటువంటి నేను ఆయన చనిపోయిన వెంటనే విజ్ఞాన్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ స్థాపించి 26 ఏళ్ళుగా మరి సాహితీవేత్తలందరికి కూడా ఎన్టీఆర్ అవార్డు ఇచ్చుకుంటూ వచ్చాను ఇప్పటి వరకు. అదేవిధంగా మన అవినాష్ వాళ్ళ నాన్నగారు ఎన్టీఆర్ గారికి ఎంత విశ్వాసపాత్రలో అందరికీ తెలిసినటువంటి విషయమే. లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన చనిపోయేంత వరకు వెంట ఉండి చివరిలో కూడా సింహగర్జన సదస్సు ఇక్కడ విజయవాడలో నిర్వహించడానికి ఎన్టీఆర్ గారు తెల్లవారుజాము 3 గంటలకు చనిపోతారనగా ఆ రోజు వచ్చి ఆయన నెహ్రూ గారు ఆ సదస్సు గురించి మాట్లాడిన సందర్భంలోనే దానికి అయ్యే ఖర్చు గురించి మాట్లాడటం, ఆ సందర్భంగా ఎన్టీఆర్ గారు బ్యాంక్ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాలో తన ఖాతాలో ఉన్నటువంటి డబ్బులు తీసుకురమ్మని చెప్పి చెక్ ఇచ్చి పంపించడం, ఆ చెక్కు తీసుకెళ్ళగానే అక్కడ బ్యాంకు వాళ్ళు చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయనకి చెప్పటం, వెంటనే అతను ఎమర్జెన్సీ మోషన్ మూవ్ చేసి హైకోర్టులో అప్పటికప్పుడు 1 అవర్లోనే స్టే ఆర్డర్ తీసుకొచ్చారు ఎన్టీఆర్ డబ్బు ఎన్టీఆర్కి ఇవ్వడానికి వీల్లేదు అని. దాంతో సాయంత్రం 5 గంటలకి లాయర్లంతా వచ్చి చెప్పారు. ఇక దాని మీద ఎన్టీఆర్ గారు తీవ్రమైన ఆందోళన, నెహ్రూ గారు నచ్చ చెప్తూనే ఉన్నారు, మీరు అన్నగారు ఆందోళన పడకండి నేను చూసుకుంటాను మీ ఆరోగ్యం అసలే బాగుండట్లేదు అంటే అప్పుడు ఆయన అన్న మాటలు కూడా ఒక్కసారి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నెహ్రూతో ఆయన ఏమన్నారో, ఆయన అన్నారు, బాబు నేను డబ్బు పోయినందుకని కాదు బాధ, ఈ దుర్మార్గుడు ఎన్ని విధాలుగా నన్ను అవమానపరుస్తున్నాడో చూడండి, పార్టీని కష్టపడి నేను స్థాపించి ప్రజల్లో తిరిగి చైతన్య రథం ద్వారా ప్రజల్లో ప్రచారం చేసి 9 నెలల్లోనే నేను మా తెలుగుదేశం పార్టీని మరి అధికారానికి తీసుకురాగలిగాను. ఆ తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఇతను మొదట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మళ్ళీ మామ అంటూ వస్తే అక్కడ ఓడిపోయి మా ఒక సామాన్య వ్యక్తి చేతిలో ఓడిపోయి మా పార్టీ వ్యక్తి చేతిలో చివరికి మళ్ళీ వచ్చి కాళ్ళు పట్టుకుంటే నేను పార్టీలో అవకాశం ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అంచెలంచెలుగా నా వెనకే చేరి నాకు వెన్నుపోటు పొడిచి చివరకు ఇంత పెద్ద మెజారిటీతో 222 సీట్లు తెలుగుదేశం పార్టీకి 94 ఎలక్షన్స్లో, అదేవిధంగా 36 సీట్లు కమ్యూనిస్ట్ పార్టీలు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ అంటే మొత్తం 258 దాదాపు 60% పైన ఓటింగ్తో గెలిచినటువంటి పార్టీని 8 నెలలు తిరగకుండానే ఇంత దారుణంగా మోసం చేసి రామోజీరావు ఇతను కలిసి కుట్రలు చేసి నా ప్రభుత్వాన్ని కూలగొట్టారు, పార్టీ ఇతందా నాదా, నేను కష్టపడి పెట్టింది పార్టీ, పార్టీ పేరు నేను పెట్టాను, అదేవిధంగా పార్టీ సింబల్ నేను తెచ్చుకున్నాను, ప్రతి అణువు కూడా పార్టీలో నాకు సంబంధించినటువంటి ఆశయాలు ఎమిడిపోయి ఉన్నాయి, ఏ పేద ప్రజల కోసం నేను ఈ పార్టీని స్థాపించాను, ఆ పేద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఆ ప్రజలు ఇచ్చినటువంటి గెలుపుని ఈ దుర్మార్గుడు అన్యాయంగా అడ్డదారిలో వచ్చి ప్రజా విశ్వాసాన్ని అదేవిధంగా మరి డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని కూడా అవహేళన చేస్తూ ఇంత దారుణంగా వెన్నుపోటు పొడిచారు. తర్వాత నన్ను వైస్రాయ్ హోటల్కి రమ్మని ఎమ్మెల్యేలు కబురు పెట్టారు, అందుకని నేను నా తమ్ముళ్ళతో కలుద్దామని నేను అక్కడికి వెళితే నేను ఎక్కడ వాళ్ళని కలిస్తే వాళ్ళందరూ నాతో వస్తారనే భయంతో ఈడు ఈ నీచుడు నా మీద చెప్పులేసి అవమానం చేయించాడు. నెహ్రూ నేనేం చేయాలి, అడుగడుగునా కూడా ఏ కుటుంబం నాది అనుకున్నానో నా కుటుంబ కొడుకులను కూడా నా కూతుళ్ళని కూడా తన వైపు తిప్పుకున్నాడు, నా భార్య మీద నిందలేయించాడు, ఇన్ని రకాలుగా అవమానం చేసి చివరికి పేద ప్రజలు రూపాయి వాళ్ళు మెంబర్స్గా చేరి తెలుగుదేశం పార్టీలో మరి వాళ్ళ కష్టార్జితాన్ని నాకు నన్ను నమ్మి వాళ్ళు అందిస్తే ఆ డబ్బును కూడా పార్టీ డబ్బును కూడా వీడు ఎసురు పెట్టాడు, మరి నేను బ్రతికుండగానే పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాడు, నేను బ్రతికుండగానే చెప్పులేసి అవమానం చేశాడు, నేను బ్రతికుండగానే నా డబ్బంతా లాక్కొని నన్ను ఒక జీవోత్సవాన్ని చేశాడు, ఇటువంటి నీచుడు ఇటువంటి నికృష్టుడు ప్రపంచ చరిత్రలో కుటుంబ వ్యవస్థలో ఎవరైనా ఉన్నారా, నెహ్రూ అంటూ ఆ రోజు అంటే ఇంకా 8 గంటల్లో చనిపోతారనగా
ఆ రోజు జరిగిన సంఘటన ఎంత దారుణంగా ఆయన మనస్సుని దెబ్బతీసాయో, ఎంత దారుణంగా ఆయన జీవితాన్ని అంతమవటానికి కారణమైందో, అంటే ఎవరు కిల్లర్, ఎవరు హంతకుడు, ఎన్టీఆర్ని చంపినటువంటి దుర్మార్గుడు ఈరోజు నేను ఎన్టీఆర్ ఆశయాలకు వారసుడిని అనుకుంటూ, ఎన్టీఆర్ మరి ఉత్సవాలు సతజయంతి ఉత్సవాలు నేనే కర్తనంటూ ఈ విధంగా చేస్తూ ఉంటే నిజమైన ఎన్టీఆర్ అభిమానులు ఎవరికైనా సరే కడుపు మండగా, మేమేమి అడగకపోయినా కూడా, ఎన్టీఆర్కి ఏ సంబంధం లేకపోయినా కూడా, ఎన్టీఆర్ పేరుతో జిల్లాని జిల్లాకి ఆయన పేరు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవారా? లేకపోతే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్టీఆర్ నుంచి పార్టీని ప్రభుత్వాన్ని లాక్కొని దాన్ని ఆధారం చేసుకుని లక్షల కోట్లు ఎగబాకి అవినీతి సొమ్ము సంపాదించి పేద ప్రజల నోట్లో మట్టిగొట్టి ఎన్టీఆర్ ఆశయాలన్నీ కూడా నీరుగార్చి ఆయన 2 రూపాయల పథకం ఇస్తే అది తీసేశాడు, అదేవిధంగా రైతులకు హార్స్ పవర్ 50 రూపాయలు ఇస్తే అది ఎత్తేసాడు, మద్యపాన నిషేధం ఎన్టీఆర్కి ఎంతో ప్రియమైనటువంటిది, అలాంటి పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు వాళ్లతో ఈ లిక్కర్ లాబీతో చేతులు కలిపి వైస్రాయ్ హోటల్లోనే వీళ్ళకి ఎమ్మెల్యేను కొనుక్కోవటానికి అంతకుముందే లిక్కర్ లాబీతో అతను మాట్లాడుకొని 1,00,000 రూపాయలు తీసుకొని ఎన్టీఆర్ పథకాన్ని కూడా నీరుగార్చి తీసిపాడేసి చివరికి ఇష్టం వచ్చినట్టుగా మరి మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఈ చంద్రబాబు నాయుడు కదా. ఎక్కడ వారసుడు ఇతను? ఎన్టీఆర్ వ్యక్తిగతంగా అవమానించినటువంటి వ్యక్తి, ఎన్టీఆర్ పేరు ఎత్తడానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తి, అదేవిధంగా ఎన్టీఆర్ ఆశయాలన్నీ సమాధి చేసి పేదవర్గాలన్నింటినీ కూడా దూరం చేసి పెత్తందారులు కొమ్ము కాసేటువంటి ఒక పార్టీగా, ఒక విద్రోహ పార్టీగా, ఒక దోపిడీ వ్యవస్థను తయారు చేసినటువంటి చంద్రబాబు నాయుడికి ఎలా అర్హత ఉంటుందో దయచేసి తెలుగు ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే 26 ఏళ్ళ నుంచి నేను ఒక్కదాన్నే మాట్లాడుతున్నాను, ఆ రోజంటే నెహ్రూ నాకు ఉన్నారు, ఆ తర్వాత ఏకాకిగా నేను పోరాటం చేస్తూనే వచ్చాను. ఈరోజు మా అబ్బాయి నెహ్రూ వాళ్ళ వారసుడు, మరి అవినాష్ కూడా ఈరోజు అమ్మ మనం చేద్దాం ఎన్టీఆర్ గారి ఉత్సవాన్ని అని చెప్పి చెప్పడంతో నాకెంతో ధైర్యం వచ్చింది. లేకపోతే ఏదో చిన్న స్థాయిలో నేను యూనివర్సిటీలో పెట్టుకున్నాను చేద్దామని, కానీ అబ్బాయి కూడా నిలబడటంతో నాకు చాలా సంతోషం అనిపించింది. ఇదంతా కూడా ఎన్టీఆర్ గారు స్వయంగా చేయించుకుంటున్నారేమో, తన వారసులు ఎవరో ఎన్టీఆర్ గారికి తెలుసు, ఆయన ఆస్తులు పంచుకున్న ఆయన కొడుకులు కాదు ఎన్టీఆర్కి వారసులు, అదేవిధంగా ఆయన అధికారాన్ని లాక్కున్నటువంటి అల్లుళ్ళు కాదు ఆయన వారసులు. నిజంగా ఎన్టీఆర్ని గుండెల్లో మోసి అభిమానంతో ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఆయన ప్రేమించి అభిమానించేటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే ఎక్కడున్నా సరే వాళ్లే నిజమైన వారసులు తప్ప మరి ఇట్లాంటి ఈ విధవులు వెన్నుపోటుదారులు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళు వారసులా? అసలు ఎన్టీఆర్ పేరు ఎత్తడానికి వీళ్ళకున్న అర్హత ఏంటో ఒక్కడిని చెప్పమనండి, ఒక్కడిని చెప్పమనండి. అందరూ కూడా మూకుమ్ముడిగా ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి వైస్రాయ్ హోటల్కి పోయేది సిగ్గు లేకుండా, ఏమాత్రం సిగ్గు, అవమానం నిజంగా. ఎందుకంటే బిచ్చగాడికి కూడా ఉంటాయి మానవమానాలు, కానీ అలాంటి సిగ్గు లజ్జ అన్నీ విడిచిపెట్టినటువంటి వీళ్ళు వచ్చి ఈరోజు మా నాయకుడు, మా యుగ పురుషుడు, ఈ మీ యుగ పురుషుడినే కదా బట్టలు లేకుండా బొమ్మలు గీయించారు ఈనాళ్ళు, మీ యుగ పురుషుడినే కదా చాలా నీచమైనటువంటి కార్టూన్లతో అవమానించారు, మీ యుగ పురుషుడినే కదా ఈయనకు విలువలు లేవు, స్త్రీలోలుడు, మాకు ఎన్టీఆర్తో పని లేదని చెప్పి అవమానం చేశారు, మీ యుగ పురుషుడినే కదా అసలు ఎన్టీఆర్కు నైతిక హక్కు లేదు మాట్లాడటానికి అని చెప్పి మాట్లాడింది ఈ యుగ పురుషుడి గురించే కదా, ఆయన మీదే కదా చెప్పులేసి అవమానం చేయించారు. ఇన్ని తెగబడ్డటువంటి మీరు, ఇన్ని నీచకృత్యాలు చేసినటువంటి మీరు, ఇన్ని రకాలుగా ఆయన అవమానం చేసి ప్రాణాలు తీసినటువంటి మీకు ఇప్పుడున్న ఈ చంద్రబాబు నాయుడు చేతిలో తెలుగుదేశం పార్టీ, ఆయన కొమ్ము కాసేటువంటి ఆ పార్టీ నాయకులకు ఏమాత్రం సిగ్గున్నా కూడా నేను చెప్తా ఉన్నాను, నిజంగా మీరు ఎన్టీఆర్ అభిమానులా? సిగ్గు లేదు ఆ మాట మాట్లాడటానికి నిజంగానే. అసలు ఆఖరికి జంతువులు సిగ్గుపడితే మిమ్మల్ని చూస్తేనే, ఎందుకంటే వాటికి కూడా కనీసం పౌరుషం ఉంది, వాటికి కూడా అవమానం ఏంటో తెలుసు. కానీ ఈ అన్నిటినీ విడిచిపెట్టినటువంటి మీ నాయకుడు, అతన్ని అనుసరించేటువంటి మీ పార్టీ వాళ్ళు అందరూ కూడా ఈరోజు సిగ్గు విడిచి మళ్ళీ ఎన్టీఆర్ మా యుగ పురుషుడు, అది ఎవరు చేసుకోవాలి ఎన్టీఆర్ ఉత్సవం అంటే నిజంగా ఎన్టీఆర్ని ఆరాధించే అభిమానులు 1,00,000,000 మంది ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు, అన్ని పార్టీల్లోనూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ ఉత్సవం చిన్నదైనా సరే ఆయన ఫోటో పెట్టి చేసుకుంటే దానికి ఎంతో గౌరవం వస్తుంది తప్ప, మీరు ఎంత పెద్ద పెద్ద బారికేడ్స్ పెట్టి వస్తా చూశాను నేను, మొత్తం లోకేష్ గారి ఫోటోలు పెట్టారు, ఏంటి వాళ్ళకి ఈయనకి సంబంధం ఏమన్నా ఉందా అసలు?
వీళ్ళంతా ఏం చేశారు ఎన్టీఆర్కి? ఎన్టీఆర్కి ఏమైనా సేవ చేశాడా లోకేష్? లేకపోతే వీళ్ళ నాన్న ఏమైనా చేశాడా? ఉన్న పార్టీని మొత్తాన్ని లాక్కుపోయినటువంటి వీళ్ళు ఈరోజు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని భారీగా మేమే ఎన్టీఆర్ వారసులు, ఆయన ఆశయాలు, అంటే ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్కి వారసత్వం వీళ్ళకి గుర్తుకు వస్తూ ఉంటుంది. మొదట్లోనే ఎన్టీఆర్ ఫోటోలు తీయడానికి ప్రయత్నం చేశారు. నేను ఒక్కటే నిజం చెప్తా ఉన్నాను, ఇప్పటికీ నేను బతికున్నాను కనుకనే ఎన్టీఆర్ అనే పేరు వాళ్ళు వాడుకోవటానికి అది అవకాశం. ఎందుకంటే నేను లేకపోతే వాళ్ళు ఎప్పుడో ఎన్టీఆర్ని తీసేసేవాళ్ళు. ఆ మధ్యలో కూడా మనం చూసాం కదా, ఏబిఎన్ రాధాకృష్ణమూర్తిను ఈ చంద్రబాబు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంది ఎవరో మహానుభావుడు అది బయటికి ఆ వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో కూడా వాడు వీడు అంటే ఇంత ఘోరంగా అవమానించారే, ఎన్టీఆర్ని అసభ్యమైనటువంటి భాషతో అవమానం చేశారే, అతని పేరుతో ఉన్న పథకాలన్నీ ఎత్తేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఆయన అనుంగుమిత్రుడికి ఆయన పాపం చెప్పాడు కదా, అట్లాంటి వాళ్ళు వీళ్ళు అండి ఎన్టీఆర్కి కావలసిన వాళ్ళు, వీళ్ళ కుటుంబం అండి. ఆ కొడుకులకు కూడా నైతిక హక్కు లేదండి ఎన్టీఆర్ గారు ఉత్సవాలు చేయడానికి. ఇప్పుడు 26 ఏళ్ళుగా తండ్రికి కనీసం ఏదో ఒక్క ఓ చిన్న ప్రోగ్రాం కూడా చేయనటువంటి వాళ్ళు ఇప్పుడు హఠాత్తుగా వాళ్ళకి ఎలక్షన్స్ వచ్చేసరికి మళ్ళీ బావగారి కళ్ళల్లో సంతోషం చూడాలని పాపం బాలకృష్ణ గారు ముందుకొచ్చి వాళ్ళు మా అల్లుడు ఏదో కాబోయే ముఖ్యమంత్రి అనుకొని మురిసిపోతూ ఆయన ఈ ఉత్సవాలు, ఎందుకంటే ఎన్టీఆర్ కుటుంబం పట్ల ఇప్పటికీ అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారు సినిమా రంగం కానీ బయట కానీ, వాళ్ళందరూ రావచ్చు, వాళ్ళు అభిమానంతో వస్తారు.